जीहेचमसी कॉर्पोरेटर शिक्षण तरगत कार्यक्रम में प्रस्तुतम मंत्री केटीआर मालातू अलायु चुद इपड़ ब्रह्मांडम वाटर क्वालिटी उ वाटर क्वालिटी टेस्टिंग कोसम मोबाइल किट्स वस्तना मध्य आ मोबाइल किट्स इच्छुको वाटर क्वालिटी ब्रह्मांड मेटन इक वाटर क्वालिटी विषय इंकोटा एपड़े वाटर पैप खाली उ అంటే రెండు రోజుల పంపింగ్ మూడు రోజులకు ఒకసారి పంప్ చేసేటప్పుడు ఆ రెండు రోజులు ఖాళీగా ఉంటుంది పైప్ లైన్ అప్పుడు అందులో రకరకాల చెత్త రకరకాల వ్యర్థాలు ఇంకా ఇతరత్ర కూడా చేరిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే చాలాసార్లు ఇప్పుడు హైదరాబాద్లో కానీ బయట కానీ మనకి ఏం చెప్తారు మొదలు నల్లానికి వచ్చేపు ఐదు పది నిమిషాలు వదిలిపెట్టండి ఆ తర్వాత వచ్చిన నీళ్ళనే పట్టుకోండి అని చెప్తారు అది ఎందుకంటే ఆ మొదట ఐదు పది నిమిషాలు ఆ చెత్త గిత్త అంతా పోవాలని చెప్తారు కానీ 24/7 వాటర్ సప్లై ఇచ్చినప్పుడు ఆ ప్రమాదం లేదు ఎందుకంటే ఎప్పటికి కూడా నల్లా నీళ్ళతో ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదం కూడా లేదు అదే రకంగా మీరు గమనించినట్లయితే ఒక అపప్రద ఏముందంటే 24 గంటలు నీళ్ళిస్తే తిప్పి పెడతారు మనోళ్ళు ఇడిచి పెడతారు వాటర్ మొత్తం వేస్ట్ అవుతాయి అనే ఒక అపప్రద ఒక అనుమానం ఉంది అందుకే ఆయన చెప్పిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టెలిస్కోపిక్ రేట్లు అంటే ఎవరు ఎంత వాడితే దాని బట్టి రేట్లు లేదు ఆల్రెడీ హైదరాబాద్లో అమల్లో ఉంది టెలిస్కోపిక్ రేట్లు లేదు కానీ స్లాబ్ రేట్స్ ఉన్నాయి హైదరాబాద్లో స్లమ్లో ఇంత రేటు బయట ఇంత రేటు కమర్షియల్ అయితే ఇంత రేట్ అని బయట రేట్లు కూడా ఉన్నాయి మరి ఆ పద్ధతిలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మా ఇంట్లో 25 మంది ఉన్నారు మేము ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేము ఎక్కువ కడతాం కానీ మా ఎదురుగుండే ఇంట్లో 4 కాబట్టి తక్కువ కడుతున్నారు అన్నమాట వారు చెప్పడం జరిగింది దాని అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ మాట ఈ NRW నాన్ రెవెన్యూ వాటర్ నాన్ రెవెన్యూ వాటర్ అంటే ఇప్పుడు చారిగా చెప్పినట్టు అందులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి సహజంగానే నీళ్లను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించే క్రమంలో ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి ఆ నీళ్లు మార్గ మధ్యంలోనే కొంత లాస్ ఉంటుంది ఎట్లాగూ ఆ తన్ని లాస్ ఉంటుంది రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే మీ అందరికీ తెలుసు చాలా చోట్ల మన పట్టణాల్లో మన నగరాల్లో హైదరాబాద్తో సహా దొంగ కనెక్షన్లు ఉంటాయి ఉన్నదానికంటే మనకు రెగ్యులర్ కనెక్షన్ల కంటే దొంగ కనెక్షన్లు ఎక్కువ ఉంటాయి గతంలో నాకు తెలుసు కరీంనగర్ మేయర్ గారు ఒక మంచి ప్రయత్నం ప్రారంభించినారు రూపాయికే నల్లా కనెక్షన్ అని ఆ రూపాయికే నల్లా కనెక్షన్ అని కానీ ఫ్రీ నల్లా కనెక్షన్ అని దాని వెనకాల అర్థం తాత్పర్యం ఏంటంటే ఒకసారి ఆ దొంగ కనెక్షన్ ఉన్నవాడు రూపాయి అని చెప్పి వాడు రెగ్యులర్ దానిలోకి వచ్చేస్తే నెల నెల బిల్లు కట్టడం మొదలవుతుంది ఈ NRW లో ఉండే రెండు అంకాలు ఒకటి ట్రాన్స్మిషన్ లాస్ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే ఎదిగిన దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ NRW అనేది కేవలం 15% దాకా వాళ్ళు పరిమితం చేయగలిగినారు 12 నుంచి 15% పరిమితం చేయగలిగినారు సింగపూర్లో అయితే 5% లాసెస్ లేవు అంటే కేవలం ట్రాన్స్మిషన్లో వచ్చే లాస్ తప్ప దొంగ కనెక్షన్లు లేవు అయితే ఇక్కడ మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసినట్టయితే NRW 40% ఉంది 40% ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఆ బోర్డు ఏదైతే ఉన్నదో ఆ బోర్డు నెల ఆదాయం 93 కోట్లు అయితే వాళ్ళు ఖర్చు పెట్టేది 105 కోట్లు అంటే 12 కోట్లు ప్రతి నెల లాస్లో నడుస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు మల్కాపూర్లో మేము లాస్లో నడవడం లేదు మాకు ఆదాయం వస్తుంది 1.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం అని చెప్పినాడు ఆయన ఒక చిన్న పట్టణం 40,000 మంది జనాభా ఉండే పట్టణంలో 1.5 కోట్ల ఆదాయాన్ని వాళ్ళు కేవలం 24/7 వాటర్ సప్లై ద్వారా వాళ్ళు చేసుకుంటుంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో 1 కోటి మంది జనాభా ఉండే మన నగరంలో ప్రతి నెల మనం 12 కోట్ల లాస్తో మనం నడుతూ ఉన్నాం అంటే దాన్ని తగ్గించుకోవడం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఇదే పరిస్థితి పక్కాగా ఖమ్మంలో ఉంటుంది నిజామాబాద్లో ఉంటుంది రామగుండంలో ఉంటుంది వరంగల్లో కూడా ఉంటుంది నిజామాబాద్లో కూడా ఉంటుంది ఎక్కడ చూసినా మీరు ఖచ్చితంగా NRW 40 ఉండొచ్చు 50 ఉండొచ్చు మీరు లెక్కలేస్తే మీ మున్సిపల్ కమిషనర్ అడిగితే ఆయనే చెప్తాడు ఈ NRW విషయంలో కొంత కఠినంగా మనం వ్యవహరించకపోతే మీ కార్పొరేషన్ బాగు చేసుకునే పరిస్థితి ఉండదు మీ అందరికీ ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి విజన్ ముఖ్యమంత్రి గారి ఆలోచన మిషన్ భగీరథ ద్వారా మనం నీళ్ళిచ్చే క్రమంలో కేవలం రోజుకు 1 గంటనో 2 గంటలో పంపింగ్ అన్నట్టు కాకుండా 24/7 ఇవ్వాలన్నది ఆయన ఆలోచన కానీ ఇది అక్కడ ఇక్కడ ప్రారంభించకుండా కార్పొరేషన్లలోనే మొదటగా ప్రారంభించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రజెంటేషన్ చాలా ముఖ్యం మీకు మరి దయచేసి ముఖ్యంగా గౌరవ మేయర్లతో గౌరవ కార్పొరేటర్లతో విజ్ఞప్తి చేసేదేమంటే మీరు కరీంనగర్ మేయర్ గారు గతంలో ప్రయత్నం ప్రారంభించినారు ఆ స్వేచ్ఛ మీకుంది ఒక అర్బన్ లోకల్ బాడీగా ఒక ఆ స్వేచ్ఛ మీకుంది అది రూపాయికి కనెక్షన్ అంటారా 10 రూపాయలకు కనెక్షన్ అంటారా ఫ్రీగా కనెక్షన్ అంటారా మీ ఇష్టం మీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కానీ ఈ పిల్ఫరేజ్ లేకుండా ఈ దొంగ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేసుకొని మీ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మాత్రం మీకుంది 6 నెలల్లో కొంతమందికి రాబోతా ఉన్నాయి నీళ్లు సంవత్సరంలో కొంతమందికి రాబోతా ఉన్నాయి నీళ్లు మీరు ఈ లోపల ఇదంతా కూడా మీరు రెగ్యులరైజ్ చేసుకుంటే కనెక్షన్లన్నింటినీ క్రమబద్ధీకరించుకుంటే మీకు కూడా రేపటి రోజున మొదటి విడతలోనే 24/7 వాటర్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రజల దగ్గర గొప్ప పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఒకవైపు ఏమో మీకు డిస్ట్రిబ్యూషన్ సప్లై నెట్వర్క్ కూడా ఇప్పుడు తొందరలో టెండర్లు విలువబోతా ఉన్నాం
వాటిని కూడా వేయబోతా ఉన్నాం. మీ మీ పట్టణాల్లో ఎక్కడెక్కడైతే ఇంకా అన్కవర్డ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వేయబోతా ఉన్నాం. ఇంటింటికి నల్లా కూడా ప్రభుత్వ ఖర్చుతో మనం పెట్టుకోబోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు దయచేసి మీరందరూ కూడా కార్పొరేటర్లు సహకరించి చేయాల్సింది. ఈ ఎన్ఆర్డబ్ల్యూని తగ్గించుకోవడం, అదే రకంగా ఈ మీటర్ల విషయంలో కూడా మీటర్ అంటే అదేదో మా మీద తెల్లారి బిల్లు పెంచినందుకో మీ ఆదాయం పెంచుకున్నందుకో మీరు చేస్తున్నారు అని ఒక అపప్రద కాకుండా ఈ పద్ధతిలో చేసినట్టయితే నీళ్ళు ఇవ్వచ్చు, మీకు బ్రహ్మాండంగా హెల్ప్ కూడా చేయొచ్చు అనేది